ప్రభునేసు క్రీస్తు నామములో ఉదయక సమయములో మీ అందరికీ నా వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడి ఇది నాన్న దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. దయగల తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ ఉన్న విధానం కొరకు స్తుతులనాయన. నీ లేఖన భాగాలను మేము ధ్యానం చేయించుండగా కావలసిన జ్ఞానాన్ని గ్రహింపునిచ్చి నీ వాక్యము మనుషులను బ్రతికించేది, నశించుచున్న వారిని రక్షించేది కనుక ప్రభువ, నా తండ్రి ఈ సువార్త ప్రకటన ద్వారా కొంతమంది బిడ్డలు రక్షించబడటానికి తగిన సహాయం దయచేయమని ఈ దీవెనలో ఇస్తున్నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభు నామములో వందనాలండి. ఉపాట పాడుకు దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే నా ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే నా ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే నా ప్రభువా. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే దేవదేవుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే దేవదేవుడవు. ఆశ్రయదుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఆశ్రయదుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే నా ప్రభువా. నీయందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు కలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు కలవారి పిల్లలు, నీయందు భయభక్తులు గలవారి పిల్లలు. నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు, నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే నా ప్రభువా. తుట్రిల్ల నీయవు మా పాదములను, నీవే మాకు తోడై మా త్రోవకు వెలుగై. తొట్రిల్ల నీయవు మా పాదములను, నీవే మాకు తోడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు దేవా, కను పాపవలె మము ప్రోవా. కాపాడుచున్నావు దేవా, కను పాపవలె మా ప్రభువా. కడవరకు విడువకను నడిపించుము మమ్ము, కడవరకు విడువకను నడిపించుము మమ్ము.
ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవేన ప్రభువ, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే మా ప్రభువా. మరొకసారి ప్రభునామములు అందరికీ వందనాలండి. ఇంతకు మునుపు మనము దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనం నేర్చుకున్నటువంటి అంశము విజయవంతమైన వివాహములో సమస్యలను, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకొనుట. మరి నూతనంగా జతపరచబడినటువంటి దంపతులు లేదా కుటుంబంలో పిల్లలు కలిగినటువంటి భార్యాభర్తలు, వారు ఎలా ధనాన్ని సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, మరి మనం చేసే పని వల్ల దేవుని నామానికి మహిమ కలుగుతుందా లేదా అనేటువంటి విషయాలలో బైబిల్ ఏమి బోధిస్తుందో మనం చూసాం. దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చి, భర్తనిచ్చి, బిడల్నిచ్చి, ఆస్తిపాస్తులు ఇచ్చి, సమస్తాన్ని ఇచ్చి, నీవు ఎలా ఈ జీవితాన్ని నిర్వహించుకుంటావో ఆయన చూస్తూ ఉన్నాడు. నిన్ను ఒక నిర్వాహకుడిగా పెట్టాడు నీకు ఇచ్చిన సమస్తము పైన. ప్రస్తుతం మనందరం కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటివే. ఆయన దగ్గర నుండి పొందుకున్న ఆస్తి మీద మనము నిర్వాహకులుగా ఉన్నాం. దీని విషయంలో ఖచ్చితంగా మనం దేవునికి లెక్కప్ప చెప్పాలి. మనం మంచి గృహ నిర్వాహకులమైతే మంచి బలానమ్మకమైన దాసులుగా మనల్ని ఇంకా దేవుడు దీవించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ దినాన ఈ కుటుంబ వ్యవస్థలోనే కానీ, సంఘాలలోనే కానీ, అసలు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి, ఒకరితో ఒకరు ఎలా కలిసి బ్రతకాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. గలతీలకు రాసిన పత్రిక 6:2 అయితే ఓ చక్కని మాట కనబడతా ఉంది. ఆ మాట నేను చదువుతున్నానండి. ఒకని భారములు ఒకడు భరించి, ఒకని భారములు ఒకరు భరించండి అనేటువంటి మాట అందులో ఉంటుంది. మనం ఆ విషయాన్ని చదువుకుందాం. ఇలాగన భరించుట క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చేటువంటిది. ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకును. ప్రతి క్రైస్తవుడు క్రీస్తునందున్నవారు, క్రీస్తులోనికి వచ్చినటువంటి వారు, క్రీస్తు ప్రభుని బాప్తిస్మం ద్వారా ధరించుకున్నటువంటి వారితో చెప్పబడిన మాటలన్నమాట ఇవి. ఒకని భారములు ఒకరు భరించుకునుడి. ఈ పని ఏమిటి అంటే, ఇది క్రీస్తు నియమము అని మనం తెలుసుకోవాలి. ఈ క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చవలసిన వారై నెరవేర్చుడి అని మనము ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఈ నియమమే మనకు తెలియకుండా దీనిని మనం నెరవేర్చలేం కదా. ఒకని భారములు, భారములు అంటే మనకు తెలుసు, బాధలే కానివ్వండి, అవి ఇరుకులు ఇబ్బందులే కానివ్వండి, కష్ట నష్టాలే కానివ్వండి, ఒకరితో ఒకరు కుటుంబంలోనే కానీ, ఒక కుటుంబముగా ఉన్న ప్రభు సంఘములోని సభ్యులే కానీ, ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అనే దానికి ఇది రుజువు అన్నమాట. ఒకవేళ ఇట్టి నియమమే తెలియనటువంటి వారు ఒకరి ఎడల ఒకరు భారము లేకుండా ఎవరికి వారే స్వార్థముగా ఉన్నటువంటి వారు ఉంటే, ఒకవేళ వారు ఒట్టివారయ్యుండి వాళ్ళు అనుకుంటారా నేను క్రైస్తవుణ్ణి అని, ఎన్నికైన వాడనే అని ఎంచుకుంటున్నట్లయితే, వారు తమను తామే మోసపరుచుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అక్కడ తేటగా తెలియచేయబడింది. 2-3 ఇప్పుడు చదివానండి. ఇప్పుడు నేను చదవబోయేది మాట 4 ఉంది. ప్రతివాడు కూడా తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. మనం ఏమి చేస్తూ ఉన్నామో మన జీవితంలో, క్రీస్తు నియమాన్ని మనం ఎలా కొనసాగిస్తూ ఉన్నామో,
దానిని పరీక్షించి చూసుకోవాలంట. అలా మనము అలా మన వైపు మనం వాక్యములో నుండి చూసుకోగలిగినట్లయితే ఈ నియమాన్ని మనం పాటించగలుగుతాం, నెరవేర్చగలుగుతాం. తర్వాత ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అని అంటే ఒకరినొకరు సహించుకుంటూ ఉండాలంట. ఈ నియమంలో ఒకరి ఎడల ఒకరు ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని సహించేటువంటి గుణము ఉండాలని మరి ఎఫెసీ పత్రిక 4:1-2 కనబడుతూ ఉంది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుటయందు శ్రద్ధ కలవారై ఒకరితో ఒకరు సహించుడి. సహనము, ఎంత శోధించబడినా సహనము, ఎంత బాధించబడినా సహనమును మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. సహించుట అనేది దేవుని నియమము, క్రీస్తు నియమము. అది ఎఫెసీలకు రాసిన పత్రిక 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరు కూడా దయా కరుణ హృదయులుగా ఉండి ఒకరినొకరు క్షమించుకోండి. ఇది క్రీస్తు నియమము అని తెలియచేయబడతా ఉంది. ఎందుకు మనం ఇవన్నీ చేయాలి అంటే మనం క్రీస్తును నిజంగా ధరించుకున్న వారమైతే ఇవి చేయటం మనకేమంత పెద్ద కష్టమేమీ కాదన్నమాట. క్రీస్తు నియమములో మనం ఉన్నట్లయితే ఈ ప్రకారము మనము ఈ నియమాన్ని పాటిస్తూ ఉన్నట్లయితే మనము క్రీస్తు యేసు రూపములోనికి మార్చబడగలుగుతాం. తర్వాత మరొక విషయం ఏంటంటే ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి అని వ్రాయబడింది. ఈ పని అయితే చేయటం చాలా కష్టం. ఇది తప్పు కదా, ఇక్కడ మనము మన బుద్ధిని సరి చేసుకోవాలి అని మనం ఎవరికైనా చెప్పడానికి ఒక ధైర్యం కావాలి. ఆ చెప్పే ధైర్యం లేని వ్యక్తులు చెప్పలేరు. చెప్పే ధైర్యం ఉంది అంటే వీళ్ళు ఇక్కడ నియమాన్ని పాటిస్తూ బుద్ధి కలిగి ఉన్నారని అర్థం. బుద్ధి లేనోడికి బుద్ధి చెప్పాలంటే బుద్ధి లేనోడు పనికిరాడు. బుద్ధి కలిగిన వారు మాత్రమే పనికొస్తారు. క్రీస్తు నియమంలో ఉన్నవారు మాత్రమే పనికొస్తారన్నమాట. చాలామంది బుద్ధిమంతులు ఒక ఫోజులో ఉంటారు. ఏంటంటే ఆ ఫోజు, వాళ్ళ సంగతి మనకి ఎందుకు, గద్దించరు, బుద్ధి చెప్పరు. మరి ఎవరు చేయాలి? ఏ విశ్వాసులు ఒకరినొకరు హెచ్చరించుకోరు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఒకరినొకరు సహించండి, ఒకరినొకరు భరించండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు ప్రేమించండి అని వాక్యం చెప్పుద్ది. కానీ మనలో మాత్రం ఎవరు మా పని చేయటానికి అసలు ఇష్టపడం. ఇంక వీటిలో ఏమన్నా కొన్ని చేయగలుగుతామేమో కానీ బుద్ధి చెప్పడం అనే దానికి మాత్రం పూనుకోరు. హెబ్రీ పత్రిక 3:15 చక్కని మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. నేడు మీరు ఆయన శబ్దము వినినప్పుడు కోపము పుట్టించున్నప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచుకొనకుండునట్లు నేడని సమయం ఉండగానే ప్రతిదినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఒకనినొకడు ప్రతిదినమునంట. అంటే ప్రతిదినము కూడా మన బుద్ధికి అస్వస్థత వచ్చే ప్రమాదం ఉందని మనం గమనించాలి. కాబట్టి బుద్ధిని ప్రతిరోజు ప్రతి దినము కూడా మనము స్వస్థపరచుకుంటూ ఉండాలి. అదే స్వస్థ బుద్ధి అని తిమోతి పత్రికలో వ్రాయబడింది. బుద్ధికి స్వస్థత అంట. ఇది ఎవ్వరు పట్టించుకోరు. అసలు ఆరోగ్యానికి స్వస్థత మాత్రమే అర్థమవుద్ది, కానీ బుద్ధికి స్వస్థత మాత్రం చాలామందికి అర్థం కాదు. కానీ ఇక్కడ మనము బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి. ఒకరినొకరు క్రైస్తవులుగా మన బుద్ధిని బాగు చేసుకుంటూ స్వస్థపరచుకుంటూ కూడా ఉండాలన్నమాట. పాపం వలన కలిగేటువంటి భ్రమచేత మనలో మనం ఎవరో కూడా కఠినముగా ఉండకూడదు. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉండాలి. మనకున్నటువంటి ఈ విశ్వాసాన్ని అంతవరకు గట్టిగా చేపట్టుకోవాలి. చేపట్టితేనే క్రీస్తులో మనం పాలివారమై ఉంటాం, క్రీస్తు నియమములో మనం ఉంటాం. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరి భారములు ఒకరు భరించుకుంటూ ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడన్నమాట. మరొక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం.
దేంటంటే ఒక్కనినొక్కడు బోధించుకొనుడి. ఏంటది బోధ? ఒకవేళ ఎవరైనా అవిధేయతలోనో బలహీనతలోనో వాక్యానుసారంగా బలహీనులైనప్పుడు విశ్వాసంలో బలహీనులైనప్పుడు మనం ఏం చేయాలంటే బోధ కలిగే నిమిత్తముగా వారిని వారికి బోధించాలి. ఏది సత్యమో అసత్యమో బోధించాలి, ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తమో కాదో బోధించాలి. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో ఒకరినొకరు బోధించుకునే విషయంలో పాటల చేత బోధించొచ్చంటండి. కొలసి పత్రిక 3:16 రాయబడింది సంగీతం ద్వారా బోధ కలగ చేయొచ్చంట. మరి ఒకరినొకరు పాటల ద్వారా పద్యముల ద్వారా ఒకరినొకరు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియుడి. వాక్యము లేకపోయినట్లయితే అబద్ధము మన హృదయాల్లో నివసిస్తూ ఉంటుంది, చెడ్డతనము మన హృదయాల్లో నివసిస్తూ ఉంటుంది. మన హృదయంలో వాక్యము మాత్రమే నివసించాలి అంటే మనము ఒక్కనినొక్కడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ సంగీతములతోనూ ఒకరినొకరు బోధ కలిగించే విధముగా బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి పాట ద్వారా మాట ద్వారా కూడా కొంతమందికి బోధ కలుగ చేయవచ్చు. ఒకరితో ఒకడు ఎవరు కూడా అబద్ధమాడకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొలసీ పత్రిక 3:9 ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ఈ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగ నిమిత్తము నూతన స్వభావమును ధరించుకునుడి. ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడటం చాలా ఈజీ అయిపోయింది, అది వాడుకైపోయింది అబద్ధం ఆడటం అనేది. కానీ వాక్యం చెప్తుందండి ఒకరితో ఒకరు ఎవ్వరు కూడా క్రీస్తును ధరించుకున్న వారు అబద్ధం ఆడకూడదు అని. మరి ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలంటండి, ఇది ఒక గొప్ప పని. ఇప్పుడు మనం ఆలోచించిన ఈ పనులన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటివే. ఒకరినొకరు భరించుకునుట, ప్రేమించుట, సహించుట, ఒకరిని ఏడల ఒకరు మరి హెచ్చరించుకుంటూ ఉండటం అనేవి చాలా మంచి కార్యాలన్నమాట. అలాగనే మరి అబద్ధం ఆడకుండా ఉండటం కూడా మంచి కార్యం. ఒక్కని కొరకు ఒకడు ప్రార్థన చేయటం మంచి కార్యము. కాబట్టి యాకోబు పత్రిక 5:16 ఒక మాట వ్రాయబడి ఉంది, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకోవాలి, ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఒకరి పాపములు ఒకరితోనే ఒప్పుకుంటారా? అనుకున్న రీతిగా ఇదిగో ఈ లోపం జరిగింది, ఈ పాపం జరిగిందని ఒకరితో ఒకరు సహోదరులు మనసిప్పి మాట్లాడుకునేటువంటి వారు ఉంటే మంచిదే. కానీ మా మంచితో పాటంట మనము స్వస్థత పొందేటువంటి ఒక మంచి కార్యాన్ని కూడా దేవుడు మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటాడు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తే మనం ఒకరికొకరు ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకొని ఎడల మనము స్వస్థత పొందినట్లుగా మరి దేవుడు మనకు సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అలాగే ఆతిథ్యం ఇచ్చే విషయంలో కూడా ఇది గొప్ప పని. దేవదూతల వారికి తెలియకే ఆతిథ్యము చేసి ఉన్నారు. అలాగే క్రైస్తవులు క్రీస్తును ధరించుకునేటువంటి వారు క్రీస్తు నియమంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా సొనగకుండా ప్రతి ఒక్కరికి మనం ఆతిథ్యం ఇచ్చేటువంటి పనిలో ఉండాలి. 1 పేతురు 4:9 మరొక విషయం ఏంటంటే ఒకరినొకరు ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోవాలంట. ఒకరినొకరు తృణీకరించడం అనేది ఈనాటి ప్రపంచంలో చాలా తేలిగ్గా కనపడుతుంది. అర్థమైనా అవ్వకపోయినా ఆ చెప్పే మాటను తృణీకరించటం, చాలామంది హెచ్చరికలను తృణీకరించటం, చాలామంది ప్రేమను కూడా తృణీకరిస్తారు. చాలామంది చాలా కఠినముగా ప్రతి విషయాన్ని కూడా తృణీకరించి మన సహోదరుల విషయంలో మన నేకులను కించపరిచేటువంటి పనిలో వారిని గణపరచపోగా
వారిని విసికించేటువంటి పనిలో కించపరిచేటువంటి పనిలో ఉంటూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుందండి, రోమా పత్రిక 12:10 సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై. ప్రేమ విషయములో అనురాగమైన ప్రేమ, అనురాగముతో కూడిన ప్రేమ. చాలామంది దినాల్లో తప్పక ప్రేమిస్తున్నారు, తప్పక క్షమిస్తున్నారు, కాదనుకోలేక భరిస్తున్నారు, విడిచిపెట్టలేక సహిస్తున్నారు. కానీ కానీ యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. నిండు మనసుతో క్షమించాడు. అసలు మీరు చేసిన పాపానికి మీకు శిక్ష పడాలి, ఏమోలే పోనీలే అని నేను శిక్ష పడుతున్నాను అనలా. మీ అసలు మీకు శిక్షే వద్దు, మీ శిక్ష యావత్తు కూడా నేను భరిస్తా. మీకు మీకు రావలసినటువంటి ఆ యొక్క ఆ దెబ్బలన్నీ కూడా నేను భరిస్తానని ఆయన ఎంతో సంతోషంతో తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకు దిగి వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. లేకపోతే ఆయన ఆ మోసిన ఆ సిలువ ఆ రోమా చట్టం ప్రకారం మనం మొయ్యాలి, మనం కొట్టబడాలి, మనం నిందించబడాలి, మనం అవమానపరచబడాలి. ఆ శిక్ష మన మీదకి రావాల్సి ఉన్నది. మనకు ఆ శిక్ష పడకుండా ఆ ధర్మశాస్త్రము మనకు అడ్డము లేకుండా ఆయన ఎత్తివేసి ఆ భారమనంతటిని కూడా ఆయన భరించాడు. అది ఆ పని చేయటానికి తండ్రి కుమారుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి తన కుమారుని ఎలాగన ఏర్పాటు చేసుకున్నాడు, క్రీస్తు నందు దేవుని పిల్లలుగా మనలను కూడా ఆయన ఈ కార్యక్రమాలు చేయటానికే ఏర్పాటు చేసుకున్నాడు. మనము పిలవబడింది అందుకే, మనం దేవుడు మనలను ఎన్నుకున్నది అందుకే, మనలను ప్రతిష్ఠించింది అందుకే. ఎందుకంటే మనము ఒకరితో ఒకరు క్రీస్తు నియమములను పంచుకునే విషయంలో, ఒకరి భారములను ఒకరును భరించే విషయంలో, సహించే విషయంలో, దయకలిగి కరుణా సంపన్నులుగా ఉండే విషయంలో, ఒకరి కొరకు ఒకరు మరి అనేక విషయాల్లో బుద్ధి చెప్పుకుంటూ మరి హెచ్చరించుకుంటూ ఉండేటువంటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాల్లో మనం ఎదగాలి అని మన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు మాదిరిగా ఈ లోకమునకు పంపినట్లుగా మనం గ్రహించాలి. కాబట్టి ఒకరితో ఒకడు అబద్ధమాడకుండా సత్యాన్ని నేర్చుకొని మన సత్య సంబంధం గనుక అబద్ధమాడేటువంటి వాడు అపవాది గనుక అపవాది పిల్లలుగా మనం ఎన్నడూ ఉండకూడదు. అపవాది అబద్ధానికి తండ్రి, సత్యానికి తండ్రి మన తండ్రి అయిన దేవుడు. మన క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి కుమారుడిగా సత్యవంతుడిగా ఆయన తన యొక్క జీవితాన్ని మరి యథార్థమైనటువంటి సేవను ప్రజలకిచ్చాడు. సేవా జీవితంలో ఆయన అనుదినము ప్రజలతో కలిసి ఉండే జీవితంలో తన తండ్రి ఏ పని మీద అయితే ఆయనను పంపాడో ఆ పని యావత్తు నెరవేర్చే విషయంలో కూడా ఆయన సత్యవంతుడిగా ఉన్నాడు. ఆయన సత్య సంబంధి. ఆయనను అనుసరించేటువంటి మనం, ఆయనను ధరించుకున్నటువంటి మనం కూడా ఒకరి విషయములలో ఒకరినొకరు ఘనముగా ఎంచుకోవాలి, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. ఎవరిని తృణీకరించకూడదు. ఎవరిలోనైనా ఏదైనా ఒక బలహీనత ఉందంటే దానిని మనము వివరించి ప్రేమతో హెచ్చరించి బోధించేవారిగా వారు తిరిగి బోధ నందు నిమిత్తము వారిని మనము మరలా బలపరిచేటువంటి వారిగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన మన కుటుంబాల్లో ఒకరినొకరు మనం ఎలా ప్రేమించుకోగలుగుతున్నాం? కుటుంబం అంటే కుటుంబాల్లో భార్యాభర్తలు, పిల్లలు ఉంటారు, అంత మాత్రమే కాకుండా అత్త మామగారులు ఉంటారు, అంత మాత్రమే కాకుండా ఇంకా కుటుంబ పరిధిలో ఇంకా అన్నదమ్ములు ఎంతోమంది, వారి భార్య బిడ్డలు ఎంతోమంది, కుటుంబాలు పెద్ద వ్యవస్థగా పరిగణలోకి వచ్చినాయి. ఆ కుటుంబంలో నుండే దేవుడు అనేక రకాలైన ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఆ కుటుంబంలో నుండే అనేక మంది బంధువులు కనబడుతూ ఉంటారు. ఆ కుటుంబంలో నుండే ఏ సంబంధమైనా మనకి కలుగుతూ వచ్చింది. కనుక క్రీస్తు నందు మనమందరము కూడా క్రీస్తు యొక్క మరి నియమము ప్రకారము మనందరము కూడా ఎవరిని కూడా తృణీకరించకుండా ఒకరినొకరు ఘనపరుచుకుంటూ ఒకరినొకరు సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవాడై
గనపరచాలంట ఎదుట వారిని గనపరచాలి కొంతమంది వారి తలాంతులను వినియోగించుకునే వారు ఉంటారు కొంతమంది వినియోగించుకోలేని వారు ఉంటారు అయినప్పటికీ కూడా వారిని మనము బలపరచాలి వారిని మనం ప్రోత్సహించాలి తప్ప ఎవరిని కూడా మనము మరి తృణీకరించకూడదని మనం నేర్చుకోవాలి ఘనంగా ఎంచాలంట ప్రతి ఒక్కరిని కూడా ప్రతి విషయంలో మనం సమాధానముగా ఉండాలి మన పనిని బట్టి వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకొనండి మీరు అని చెప్పి మరి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 13వ వచనములో రాయబడింది వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను మరియు ఓపికతో ఒకడనొకడు సమాధానముగా ఉండండి ఎవరు కూడా అసమాధానములోనికి వెళ్ళకూడదు అబద్ధములోనికి వెళ్ళకూడదు ప్రేమహీనతలోనికి వెళ్ళకూడదు అలాగనే ఇంకా దేవుడు మనకు ఏదైతే నేర్పించి ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణ కలిగి కఠిన మనసులన్నింటినీ కూడా విడిచిపెట్టాలి కుటుంబములో భార్య ఎడల భర్త భర్త ఎడల భార్య కూడా చాలా కుటుంబాల్లో కఠినం ఇక అక్కడ ధర్మశాస్త్రం ఇకంతే అదే అమలు జరగాలని చూసుకుంటూ ఉంటారు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము మన అతిక్రమాలను బట్టి ఆయన మరి నలగ కొట్టబడిన వానిగా ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేకుండా మన కొరకు కురుపిగా మారినట్టుగా శాగ్రంథంలో వ్రాయబడింది ఆయనకున్నదంతా కూడా మన కొరకు ఇచ్చివేసి ప్రాణాన్ని కూడా తన కుమారుడి యొక్క ప్రాణాన్ని కూడా మనకి ఇచ్చివేసి ఆయన మనలను ఘనపరచాలని ఆయన ఎదుట మనందరము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చిన ఈ యొక్క కృపలో నుండి ఎవరం కూడా బయటికి పోకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము చదువుకుంటూ సత్యాన్ని గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందామండి మీ అందరికీ వందనాలు ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఉదయ కాల సమయంలో ప్రభువా కుటుంబంలో ఉన్నటువంటి ఒక్క సొంత రక్త సంబంధులే కానీ కుటుంబస్తులే కానీ ఇరుగు పొరుగు వారే కానీ ప్రభా మేమందరం సంగమలోనే కానీ మేము ఎక్కడ ఉన్నా కూడా ప్రభువా ఒకరికొకరు దయ కలిగి ఉండటానికి ఒకరికొరకొకరు సత్యము చెప్పటానికి ఒకరినొకరు ప్రోత్సహించటానికి ఒకరి భారములు ఒకరు భరించుకునుటకు మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం క్రీస్తు నియమములోని మేమందరం బలపరచబడాలి క్రీస్తు నియమములో మేమందరం సిద్ధపరచబడాలని కోరుకుంటున్నామయ్యా మా తండ్రి మా దేవా మా ప్రభువా మమ్మలను అలాగున నీ నియమములో మా మరణం వరకు మమ్మలను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం అనేక శోధనలు ఇరుకులు ఇబ్బందులు మాకు ఎదురైనప్పటికీ కూడా ప్రభువా వాటన్నిటిని మేము ఎదుర్కొని క్రైస్తవ జీవితంలో ఒక విజయవంతమైన జీవితాన్ని మేము కొనసాగించలాగున మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఈ ఉదయకాల వాక్య భాగాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు అలాగున సంసిద్ధం చేయమని ఈ దీవెనలన్నీ ఏస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. మరొకసారి వందనాలండి అందరికీ. మరలా వచ్చే వారం మనం కలుసుకుందాం. ఈ వర్తమానాలు మీ అందరికీ ప్రయోజనకరంగా ఉంటున్నాయని మీలో చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా మా తెలియచేస్తూ ఉన్నారు. చాలా సంతోషపడి ఆశతో దేవుని వాక్యాన్ని విని మీరందరూ కూడా వాక్యానుసారంగా దీవించబడాలని కోరుకుంటూ ఉన్నాను. మరలా వచ్చే వారం కలుసుకుందాం.